ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా రోడ్డుపైనే పోసి ధాన్యాన్ని తగలబెట్టారు రైతులు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసుల కాళ్లు పట్టుకుని ధాన్యం కొనేలా చేయాలంటూ బతిమాలుకున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన ఎస్ఐ కాళ్లపై పడి తమను ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ రైతు. ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రస్తుతము ఉన్న రైతుల దగ్గర రైస్ మిల్ దగ్గర ఉన్న ప్రాబ్లము 42 పెట్టించింది, 42 పెట్టించి నిన్న 43 పెట్టుకుంటున్నారు. కరీంనగర్ పంపించాలంటే 45 పెట్టుకుంటున్నారు. మేమే ఎట్లా చూపించాలనేది నాకే భయం అవుతున్నది. రైతులను ఇడికే రైతులు నష్టపోతున్నారు. 43 ఖచ్చితంగా పెట్టాలని చెప్పి నిన్న పరిగెలు చెప్తున్నారు. నేను వచ్చి ఎట్లా 45 చెప్పాలని చెప్పి రైతులు ఇడికే నష్టపోతున్నారని చెప్తే ఖచ్చితంగా 43 అయితేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. బీబీకే లారీలు వస్తలేవు, అయితే ట్రాక్టర్లు తీసుకురామంటున్నారు. ట్రాక్టర్ కిరాయి కూడా రైతే భరించాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఎమ్మెల్యే ద్వారానే. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఆ విషయం చెప్తే గడబడ అవుతున్నాను. అసలు ఇప్పుడు రేషన్ పేమిస్తావు కదా, ఆడడానికి తెలంగాణ